ఈ ఓంకారం గురించి ఈ ఉచ్చారణ చేసినప్పుడు సూక్ష్మ జగత్తుల్లో ఉన్నటువంటి రూపారంగు కిరణాలు గల దేవతాశక్తులు ప్రతిస్పందనిస్తాయి. ఎప్పుడైతే ఈ విధంగా ఉచ్చారణ చేస్తామో వాటి వైబ్రేషనరీ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతాం, అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయ్యి మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి కావలసినటువంటి శక్తి, దానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి మార్పులు కలిగిస్తుంది అది ఈ ఓంకారంలో. ఇప్పుడు గాయత్రి మంత్రం మనం ఉచ్చారణ చేయబోతున్నాం. ఈ గాయత్రి మంత్రము అందులో ఉన్నటువంటి 24 అక్షరాలు. ఇందాక మనం ఈ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఎర్త్ చైన్ అని చదువుతున్నాం, 4 రౌండ్లో ఉందని. అంటే దీనికంటే ముందు 3 రౌండ్స్ పూర్తయ్యాయి. ఒక్కొక్క రౌండ్కి ఒక అక్షరం చొప్పున 3 రౌండ్స్ పూర్తయ్యేసరికి 3 x 21 అక్షరాలు. ఎర్త్ చైన్లో 7 రౌండ్స్ ఇంకా పూర్తవ్వాలి. అందులో 3 రౌండ్స్ పూర్తయ్యాయి, 4 రౌండ్లో మనం ఉన్నాం. ఇంకా మొత్తం 24 అక్షరాలు గాయత్రి మంత్రము. ఈ సోలార్ సిస్టమ్ యొక్క నిర్మాణం మనకి తెలియజేస్తుంది. ఆ సోలార్ సిస్టమ్ యొక్క నిర్మాణంలో మొదటి 3 రౌండ్స్ లో నిన్ను చెప్పుకున్నటువంటి ఫస్ట్ ఎలిమెంటల్ ఎసెన్స్, సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అంటే స్వరూప మానసిక స్థితి, దాని తర్వాత అరూప మానసిక స్థితి, దాని తర్వాత కామమయ స్థితిలోకి పూర్తయ్యి భౌతిక జగత్తులోకి మనం దిగాం. ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్నాం మనం. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మనకి ఏమవుతుంది, సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి సంపూర్ణ శక్తిని ఆకర్షించడానికి కావలసినటువంటి గాయత్రి మంత్రోచ్చారణ మనం ఇప్పుడు చేయబోతున్నాం. 3 లోకాలలో అంటే స్థూల జగత్తు భూ, కామమయ జగత్తు భువహ, మనోమయ జగత్తు స్వహ. అంచేత ఓం భూర్భువ స్వహ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమయోన ప్రచోదయాత్ అని ఎప్పుడైతే మనం ఉచ్చారణ చేస్తాము. స్థూల జగత్తులోనే ఏర్పడినటువంటి ఇంకొక గ్రహం ఉంది, కుజగ్రహం స్థూల జగత్తులోనే ఏర్పడింది. ఆ కుజగ్రహం యొక్క ఉదంగ సూర్యకిరణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి కార్యక్రమంలో అనే భావన చేసుకుంటూ కార్యక్రమంతో ఉచ్చారణ చేస్తాం. దీనివల్ల ఈ సోలార్ సిస్టంలో ఈ సృష్టి వికాసక్రమంలో మన పాత్ర, గురువుల పాత్ర, సూర్యుడి పాత్ర ఏమిటో మనం తెలుసుకుని ఆ సూర్యుడి పాత్రకి అనుగుణ్యంగా మనం జీవించడం అదే ఆధ్యాత్మికత అంటే. ఇదే క్రియాయోగము అని లారీ మహర్షి చెప్పారు. ఇదే అతి మానస చేతనత్వంలోకి తీసుకువెళ్లేటువంటిది అని అరవింద్ర వారు చెప్పారు. ఇదట దీనికి మనము స్పందిస్తూ కళ్ళు మూసుకుని గాయత్రి మంత్రోచ్చారణ చేస్తున్నా చేస్తూ ఉంటే ఉదంగ సూర్యకిరణాల ద్వారా, సూర్యగ్రహణం ద్వారా మన సహస్రారములో, మన మస్తిష్కంలో, మన మనస్సులో విశ్వప్రణాలకి అనుగుణ్యమైనటువంటి స్పందనలు ఏర్పడుతున్నాయి. హిరణ్యవర్ణము, పసుపు వర్ణపు కిరణాలు మన మస్తిష్కంలో పడుతున్నాయి. సహస్రారము ప్రచోదనం చెందుతుంది. సహస్రారములో 14 రత్నాలు, 14 కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఆ మెరుపులు, ఆ కాంతులు చూడండి, దాన్ని గురుదేవులు వర్చస్ అన్నారు. గాయత్రి మంత్రోచ్చారణ ప్రణాళిక, సూర్యుని యొక్క ప్రణాళిక, వైభవసంతుల యొక్క ప్రణాళిక మన నిత్యంలో తెలిసిపోతుంది. ఎవరికి నిత్యంలో అని భావన చేసుకోండి. శరీరం అంతా కూడా ఆ పసుపు వర్ణ కిరణాలు ఎరుపు రంగు వర్ణంగా మారి మన నిత్యంలో తెలిసిపోతుంది. మొత్తము ఆ విషయ ప్రణాళికలను మన నిత్యంలో కనిపిస్తుంటున్నాం. మనం ఇటీవలి దిన వరకులో ఆ భావన చేసుకోండి. తాబాంబుష్ణుల నుంచి శిరస్సు వరకు ఉండేటువంటి అడక్క నాళాలలో కుజగ్రహం యొక్క క్రియాశక్తి యొక్క పరిపూర్ణత్వం మన శరీరంలో ప్రవహిస్తుంది. ఇప్పుడు దృష్టిని ఆధ్యాత్మికంగా గురించి చూడండి. ఉపావశ్య కిరణాలు
గురు గ్రహాన్ని ఏర్పరిచేటువంటి కిరణాలు మన ఆజ్ఞాచక్రంలో చూస్తున్నాయి. గురువు యొక్క సూర్యుని యొక్క ఆజ్ఞను మనము పరిపూర్ణముగా స్వీకరించుకుంటున్నాం. ఈ భావన చేసుకుంటూనే మన ఎడంవైపు ఉన్నటువంటి స్ప్లీన్ చక్రం నుంచి సూర్యుని యొక్క కిరణం ప్రవేశిస్తోంది. అది ఏడు రంగులుగా మారి మూలాధారం వద్ద ఎరుపు రంగు, ఆ భావన మూలాధారం దగ్గర మనస్సును తీసుకెళ్ళను ఎరుపు రంగు, స్వాధిష్టానం వద్ద కాషాయ రంగు, మణిపూరకము వద్ద పసుపు రంగు, అనాహతము వద్ద ఆకుపచ్చ రంగు, విశుద్ధి వద్ద నీలం రంగు, ఆజ్ఞాచక్రము వద్ద ఇండిగో కలర్, సహస్రానం వద్ద పూజా రంగుగా మారుతున్నాయి. ఆ బిందువుని చూసుకోండి, ఆ రంగు బిందువుని. హరాం మిత్రాయ నమః. ఉదావసీ కిరణాలు, గురుగ్రహం యొక్క కిరణాలు మనలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల అందరితోనూ మైత్రియే. మన జీవితాన్ని తాను జీవించే వాళ్ళైనా, మన జీవితానికి విరుద్ధంగా జీవించే వాళ్ళైనా మనము మిత్రత్వాన్ని ఉపయోగిస్తాము. వారి ప్రణాళికలో, వారి యొక్క పరిణామ ప్రణాళికలో వారి జీవితాలు వారు జీవిస్తున్నారు. వారి జీవితాలకి మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు కనుక వారు మనం చెప్పినట్టే నడవాలి, మనం అనుకున్నట్టే అనుకోవాలి అనేటువంటి భావన వారిని ఉంటుందా? వారికి అనుకూలంగా మనము జీవించడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని మన పాలకు తెచ్చుకోవడం ప్రపంచంలో ఆ సూర్యుడి యొక్క కిరణాలలో అనేక ద్వారాలు ఉన్నాయి, అనేక పరిణామ క్రమాలు ఉన్నాయి. ఇంకా మన మిత్రులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనకి చాలా బాగా అవసరమైనటువంటి వాళ్లే అయినప్పటికీ కూడా మిత్రత్వంతోనే నేను జీవిస్తాను, వారి పరిణామ క్రమానికి నేను అడ్డుతవలను, నా పరిణామ క్రమ మార్గంలోనే వాళ్ళు నడవాలి అని అనుకోను అనే భావనతో లేత నీలిరంగు కిరణాలు, ఆకాశపరపు కిరణాలు ద్వారా గురుగ్రహము ఆ గురుదేవుడి యొక్క ప్రణాళికను నేను స్వీకరిస్తున్నాను. రోజులోకి వచ్చేసింది గణపాతనికి వాక్ శక్తి, విశుద్ధి చక్రము వీలుగా చూసుకోండి. ఇంకెందుకు వచ్చేది వినాలి కదా, ఇంకెంత దాని పరిగణంలో మీరు శరీరాలు తెచ్చుకోండి. వాక్ శక్తి నిర్మాణాత్మక కార్యక్రమాలకే ఉపయోగిస్తాను, ఇతరులను ఉత్సాహపరచడానికి ఉపయోగిస్తాను. సూర్యుడి దగ్గర నుంచి తీర్థిస్తే వెంతులు ఎలా వస్తుందో నా వాక్ శక్తి ఇతరుల జీవితాలలో వెంతుల్ని ప్రవేశింపజేస్తుంది. ఆ విశ్వ ప్రణాళికను అర్థం చేసుకునేటటువంటి విధానంలో నా వాక్కుని నేను ఉపయోగిస్తాను. విశుద్ధి చక్రం దగ్గర విశ్వవ్యసా కిరణాలు, నీలిరంగు కిరణాలు ప్రవేశిస్తున్నాయి అనే భావనతో ముందుకు వెళ్ళండి. హరుం సూర్యాయ నమః. అనాహత చక్రము సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్నాయి. మనో యొక్క సంకల్పాలు, మనో యొక్క నిర్ణయాలు మనవి కాకుండా సూర్యుడితో డైరెక్ట్ గా సంబంధం పెట్టుకుని దానికి తగినట్టు ఉదాత్తమైనటువంటి సంకల్పాలను నా జీవితంలో ప్రవేశపెడుతున్నాడు ఆ సూర్య భగవానుడు, ఆ గురుదేవులు. ఆ ఉదాత్తమైన భావనలు నేను స్వీకరించుకుంటూ ఆ స్థాయిలోనే నా ఆచరణ ఉంటుంది. ఆ ఉదాత్తమైనటువంటి భావనలు ఇతరుల్లో ఉందా లేదా అనేటువంటి ఆలోచన నాకు అనవసరం. నేను ఉదాత్తంగా ఉంటాను, ఉచ్చస్థాయి ఆలోచనలు ఆలోచిస్తాను, ఉచ్చస్థాయి సంకల్పాలను ఆ విశ్వ ప్రణాళికను నా జీవితంలో చరితార్థం చేసుకోవటానికి, నా ఆచరణలో కనిపించేటట్టు చేయటానికి సంపూర్ణ ప్రయత్నం చేస్తూ హరిం భానవే నమః. మణిపూరక చక్రము విశ్వకర్మ కిరణాలు, ఉపగ్రహము ఉదాత్తమైన భావనలు ఉన్నా
గురువు యొక్క ఆజ్ఞ మనకి అర్థమవుతున్నా. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి, సహస్రారం నుంచి వచ్చేటటువంటి కుజగ్రహం యొక్క కిరణాలు మన శరీరంలోకి ఉన్నా పనిముట్లు లేకపోతే, విశ్వకర్మ పనిముట్లు లేకపోతే మనం ఏమి చేయలేము. పనిముట్లు అనేక రకాలుగా మనకు కావాలి. సహకరించేటటువంటి వ్యక్తులు కావాలి, సహకరించేటటువంటి ధనము కావాలి, దానికి అవసరమైనటువంటి భౌతికమైనటువంటి పనిముట్లు కావాలి, పెన్నులు, కాగితాలు, కంప్యూటర్స్, ఇవన్నీ ఈ విశ్వకర్మ వల్ల, ఈ బుధగ్రహం వల్ల నాకు చేకూరుతున్నాయి. దాని ద్వారా నేను వనరులు, జనశక్తి, ధనశక్తి కలిసి ఈ విశ్వ ప్రణాళికను భూమి మీదకి దింపడానికి కావలసిన కార్యక్రమాలు నేను నిర్వర్తిస్తున్నాను. హ్రౌం ఖగాయ నమః. స్వాధిష్టాన చక్రము కాషాయ రంగు సుషుమ్నా సురాధనా కిరణాలు. ఏ కార్యక్రమం మనం చేపట్టినా కృష్ణపక్షము శుక్లపక్షము రెండు ఉంటాయి. కొన్ని రోజుల్లో కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని రోజుల్లో కార్యక్రమాలు కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజమే అని మనం గుర్తుంచుకుంటాం. కార్యక్రమానికి వచ్చేటటువంటి అడ్డంకులు కూడా విశ్వ ప్రణాళికను మనము సవ్యంగా ఎక్కడో దింపలేకపోతున్నాము కనుకనే ఆ అడ్డంకులు వస్తున్నాయనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా మోకాలు నేల మీద కాంచేయండి, మీరు ఎక్కువ సేపించలేకపోతే. ఈ సుషుమ్న సురాధనా కిరణాలు ద్వంద్వ ప్రవృత్తిని తెలిస్తే భౌతిక జగత్తులో సుగడుతారు శీతోష్ణ స్థితులు, మానాపమానాలు, మూడు రకాలుగా ఈ ద్వంద్వ ప్రకృతిని మనం కేటగరైజ్ చేయొచ్చు. భౌతిక జగత్తులో స్పర్శకు సంబంధించినటువంటి జగత్తులో సుష్మలు చలి, సూక్ష్మ జగత్తులో సుఖము దుఃఖము, మానసిక తలంలో అవమానము మానము. ఈ ద్వంద్వ ప్రకృతి ఇది స్వాధిష్టాన చక్రంలో చంద్రుని యొక్క కిరణాలు వల్ల మనకి ఏర్పడతాయి. కానీ ద్వంద్వము చాలా అవసరం మనకి. బ్లాక్ బోర్డు లేకుండా తెల్లటి చాక్ ఇస్తే ఏం రాస్తాం, కనిపించదు, ఏం రాస్తాం. అంతేత మనకు వచ్చేటటువంటి కష్టాలు కానీ అవరోధాలు కానీ ఈ ద్వంద్వాలన్నీ కూడా ఆ విశ్వ ప్రణాళికను ఇంకాస్త స్పష్టంగా భూమి మీద దింపడానికే అవసరమైనటువంటి పరిస్థితుల్లో అని గమనించగలిగేటువంటి శక్తిని స్వాధిష్టాన చక్రంలో చంద్రుడి నుంచి మనము పొందుతున్నాము. దాని ద్వారా మన ప్రణాళికలో వచ్చేటటువంటి అవరోధాలను అవరోధాలుగా భావించము. స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ ఇంకా బాగా ఎలా మనము ఆ విశ్వ ప్రణాళికను చేయగలము, దేనికి కానీ అడ్డుకున్నది అనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ హరః ఊష్ణే నమః. శనిగ్రహం మూలాధార చక్రం వద్ద నీలిరంగు కిరణాలు వాక్శక్తితో ఏ ప్రణాళికను మనం ఊహించుకున్నామో, ఏ ప్రణాళిక మనము జన్మ ఇచ్చామో విశుద్ధి చక్రం వద్ద ఆ ప్రణాళిక యొక్క సంపూర్ణ నిర్మాణాత్మక కార్యక్రమము అదే విశ్వవ్యచా కిరణాలు మూలాధారం వద్ద శనిగ్రహం ద్వారా పరిపూర్ణత చెందుతాయి. సాధారణంగా ప్రతి సాధకుడు చేసేటటువంటి తప్పు ఏమిటి అంటే, తను ఇదివరకు చేసినటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను, ఇదివరకు టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ను మర్చిపోతాడు. ఇంకో ప్రోగ్రామ్ టేకప్ చేసినప్పుడు ఇదివరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ యొక్క ఫాలో అప్ యాక్షన్ చేయడు. అది నేను చేస్తాను, పోషణ ఇస్తాను, ఇప్పుడు నేను కొత్త ప్రణాళికలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు చేసినటువంటి ప్రణాళికలు వదిలిపెట్టడం, దానికి కావాల్సినటువంటి శక్తి, దానికి కావలసినటువంటి పోషణ ఆ శనిగ్రహం నుంచి చేసుకుంటూ కావలసిన సహనము, ఓర్పు, క్షమ నాలో రంగరించుకుంటూ ఆ శనిగ్రహం నుంచి వచ్చేటటువంటి న్యాయపూర్ణమైనటువంటి శనే శని మిల్లిమిల్లిగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నా యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగిస్తాను. ఇంకా కిందకి దిగుతాం, అలాగే ఉండి రాహు హరికేశ కిరణాలు ప్రారంభాన్ని మార్చివేసేటటువంటి కిరణాలు. ప్రారంభం దేనివల్ల మారుతుంది, తపస్సు వల్ల మారుతుంది. ఆ తపోమయ శక్తి నాలుగు రకాలుగా నేను ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తపస్సు చేస్తాను. ఆ తపస్సుని గురుదేవుడు సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము అని మనకు అందించారు.
అంతేకాకుండా ఈ ఒక్కరోజు ఇవాళ మనం సూర్య నమస్కారాలు అయిన తర్వాత మొదలైతే ఒక రోజుని శిష్య ప్రణాళిక యొక్క ఒక దినముగా భావించుకుంటూ దానికి తగినటువంటి సమయాన్ని, ఇంద్రియ శక్తిని, అర్థశక్తిని, వాక్శక్తిని నేను ఉపయోగించుకోవటానికి కావలసిన శక్తి సూర్యుని యొక్క హరికేతు కిరణాల ద్వారా మూలాధారం నుంచి ఒక కిందన ఆ తపోమయ శక్తి ద్వారా నేను పొందుతున్నాను. దానివల్ల కుండలిని జాగరణ జరిగి శిష్యకుండలితో మన యొక్క అల్ప ప్రాణము విశ్వకుండలితో కలిసిపోయి మహాప్రాణంగా మారి ఇంధనము అగ్నిలో చేరి అగ్నిగా ఎలా మారుతుందో, మనము మన చేతనత్వాన్ని గురువు యొక్క చేతనత్వంలో కనిపిస్తున్నాం. అదే శిశున్న మార్గం గుండా ఆ చేతనత్వము కేతు యొక్క శక్తిగా, నికేతనం యొక్క శక్తిగా, విజయ పతాకగా మారుతోంది అనే భావన ఈ తపస్సుపదం చేయడానికి కావలసిన ప్రణాళిక వేసుకుంటూ మూలాధార దగ్గరికి వస్తాం. హరాం హిరణ్య గర్భాయ నమః. నూతన ప్రణాళిక ఇందాక పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు ఒక ప్రణాళిక పూర్తి చేశాం మనం. నూతన ప్రణాళిక కావలసినటువంటి గుడ్డు హిరణ్య గర్భాన్ని మనకి ఐదడుగుల వ్యక్తిలో ఆధ్యాత్మికులకు వ్యక్తిలో నుంచుంటే ఆధ్యాత్మికరానికి సమానంగా వచ్చేటటువంటి స్థితిలో ఒక బంగారపు కొడుగుతుని ఊహించండి. సృష్టి యొక్క మన నూతన ప్రణాళిక దాంట్లో పొదగబడుతోంది. స్వాధిష్టాన చక్రము, చంద్రుని యొక్క కిరణాలు, శ్రీచక్రం యొక్క శక్తి ఆ బంగారపు గుట్టులో పొడగబడుతోంది. నూతన ప్రణాళిక ఏదైతే మనము గురువు దగ్గర నుంచి స్వీకరించబోతున్నామో మనకి కావలసినటువంటి ద్వంద్వాలు, మనకి కావలసినటువంటి పరిస్థితులు, మనకి కావలసినటువంటి చంద్రగ్రహము నుంచి ఇదివరకు మనతో పనిచేసినటువంటి ఖనిజ, వృక్ష, జంతు, మానవ సముదాయాలు మెల్లిమెల్లిగా ఆ హిరణ్య గర్భంలోకి ఆకర్షింపబడి రేపు భవిష్యత్తులో మనకి సహాయపడటానికి వాళ్లు వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడ? హిరణ్య గర్భంలో. హ్రూం ఆదిత్యాయ నమః. మణిపూర్ చక్రము, విశ్వకర్మ కిరణాలు, బుధగ్రహం యొక్క కిరణాలు భవిష్యత్తులో మనకి కావలసినటువంటి వ్యక్తులు, సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ధనము, సహకారము మొదలకు ఫలాలన్నీ కూడా ఆ కోడిగుడ్డులో చేరుతున్నాయి. ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మనం. ఎప్పుడు ఏ ఏ ప్రణాళికలకి అవసరమైనటువంటి వ్యక్తులు, వనరులు మనకు కావాలో అవన్నీ కూడా ఆ బంగారపు గుడ్డులు పొడగబడుతున్నాయి. సవిత్రే నమః. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక వచ్చినా ఉదాత్తమైనటువంటి భావనలు లేకపోతే ఆ ప్రణాళిక యొక్క సాఫల్యం ఉండదు కనుక మనతో పనిచేసే వాళ్ళకి, మనకి కూడా ఆ విశ్వగురువు అయినటువంటి, కర్మ సాక్షి అయినటువంటి, లోక చక్షు అయినటువంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ సూర్యభగవాని యొక్క కిరణాలు నా హృదయంలో ప్రవేశిస్తున్నాయి. నా హృదయంలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి సంకల్పాలను, భావాలను నేను ఇతరులకి పరిపూర్ణంగా అందజేయగలిగేటువంటి సామర్థ్యం కూడా కంప్యూటర్లో మనం ఎలాగ ప్రోగ్రామింగ్ చేసుకుంటామో సాఫ్ట్వేర్లో, అదేవిధంగా ఆ హిరణ్య గర్భంలో ఇది కూడా పొందుతున్నాం మనం. దీనికి ఉదాత్తమైనటువంటి సంకల్పాలను, భావాలను, ఆ భావాలు ఇతరులకు ఇచ్చేటటువంటి శక్తిని కూడా. హ్రౌం అర్కాయ నమః. ఆ కోడుగుడ్డు బీటలేస్తుంది, పొదగబడింది. అందులో ఉన్నటువంటి ఆ శక్తిధారలు ఇప్పుడు వేయిద్దామా ఒక 5 నిమిషాలు. ఆ శక్తిధారలు బయటికి వస్తున్నాయి మెల్లిమెల్లిగా, మెరుపులు లాగా. హర భాస్కరాయ నమః.
డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాగైతే మెరుపులు ఇల్లుతో కాంతి కిరణాలు బయటికి వస్తాయో తొడుగుడు పగిలింది వెలుగటము. నూతన ప్రణాళిక, దానికి కావలసిన ప్రోగ్రామ్స్ అన్ని మనం ఏ విధంగా ఒకటి అనుకున్నామో అంతా కూడా మన సహస్రాలలోకి చేరుకుంటున్నాయి. దాన్ని బట్టి ఇవాళ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలు మనం చేసుకుంటాము. దానికోసం గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాము. చేస్తే క్రియాశక్తికి కారణమైనటువంటి పుజగ్రహము యొక్క కిరణాలు, ఉపన్వస్సు యొక్క కిరణాలు మనకి ఆజ్ఞాచక్రం నుంచి బయటికి ఇంకాస్త పై లోకాలకి చేరుకుంటాయి. గాయత్రి మంత్ర ఉచ్చారణ సహస్రారంలో ఆ కిరణాలను స్వీకరించుట. స్వీకరించండి దాన్ని. దీన్నే గురుదేవుడు తన సాధనలో విశ్వకుండలి జాగరణలో పంచవీరభద్ర సాధనలో సూక్ష్మీకరణ పంచీకరణగా ఇచ్చారు. ఇది ప్రతిరోజు మనం చేసుకుంటూ ఉంటే 6 సార్లు 6 రౌండ్స్ పూర్తవుతూ ఉంటాయి. మన ప్రణాళికలో భాగంగా మనము కార్యకర్తలుగా ఉండటమే కాకుండా మన పరిణామ క్రమంలో మనము చాలా త్వరిత గతిలో ముందుకు వెళ్ళిపోయి ఈ 2 సంవత్సరాలలోనే ఆ బుద్ధి ఆత్మయ తలాన్ని దాటివేసి అనుపాదక ఆది తలాన్ని కూడా మనము చేరుకునేటువంటి మానసిక ఆధ్యాత్మిక శక్తిని పొందగలుగుతాము.